హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కాజు బర్ఫీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి. ఈ కాజు బర్ఫీ మనం తినేటప్పుడు పొలుకులు పొలుకులుగా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో 1 కప్ దాకా ఇలా బాదం పప్పుని వేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అచ్చంగా మనం వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకుంటాం కదా, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసేసుకొని, అదే బాండీలో ఏ కప్పుతో అయితే మనం బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ దాకా బెల్లాన్ని వేసుకొని, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసుకొని, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు పాకమంతా వచ్చే వరకు మిక్స్ చేసేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి. ఈలోపు కాజు బాగా ఆరిపోయాక వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. మెత్తగా వద్దు, ఇలా పొలుకులు పొలుకులుగా ఉండేటట్టు మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టు పెట్టుకున్న వాటిని మనం పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం పాకం వచ్చేంత వరకు కూడా దీన్నంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. బెల్లాన్ని చూడండి, బెల్లం కన్సిస్టెన్సీని మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోండి. ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని బెల్లాన్ని కొద్దిగా వేసుకొని బెల్లం పాకం అనేది గట్టి పాకం వచ్చే వరకు కూడా మనం పాకం పట్టించుకుంటూ ఉండాలండి. మళ్ళీ కొద్దిసేపు అయినాక చెక్ చేసుకోండి. చూడండి, పాకం అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు చూడండి, కొంచెం రంగు మారి ఈ విధంగా ఉంటుంది. చూడండి, మనం ప్లేట్ మీద కొట్టినప్పుడు టకటక అనే సౌండ్ రావాలి. అలాగే మనం ఇలా వేడి మీద ఉన్నప్పుడు ఇలా నారల్లాగా సాగుతూ ఉండాలండి. కొద్దిసేపు అయ్యాక ఇలా విరిస్తే చక్కగా విరిగిపోతుంది. ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు బెల్లం పాకం అనేది మనకు పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న బాదం పప్పు పొడిని వేసేసుకోండి. దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మధ్య మధ్యలో పొడి లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒకవేళ మీకు పొడిలాగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని జీలకరించుకోండి, అంతేకాని ఎక్కువ వేయద్దు. ఇలా బాగా మిక్స్ అయిపోయాక కలర్ అనేది చేంజ్ అయిపోయి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం వేరొక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ మిశ్రమాన్నంతా వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని వేసేసుకున్నాక మనం అప్పడాల కర్ర తీసుకొని జాగ్రత్తగా ఇలా స్లోగా ప్రెష్ చేసేస్తూ మనం పల్చగా చేసుకోవాలండి. ఎంత మందాన కావాలో చెక్ చేసుకొని ఆ విధంగా మనం ఇలా అప్పడాల కర్రతో చేసుకోవాలి. అంచు అనేది కొంచెం జాగ్రత్తగా ఇలా లోపలికి అనుకుంటూ ఈ విధంగా మనం చేసుకోవాలండి. అప్పడాల కర్రతో కష్టంగా అనిపిస్తే ఇలాంటి స్మాషర్తో అంతా ఈక్వల్గా వచ్చే విధంగా చక్కగా మనం ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు అంచు అనేది నీట్గా కట్ చేసేసుకోండి. మనకి నచ్చిన విధంగా నచ్చిన షేప్లో వీటిని ఘాట్లు పెట్టేసేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టేసేసుకుంటే ఆరిపోతే చక్కగా మంచి షేప్ వస్తుంది కదా, చూడ్డానికి కానీ తినడానికి కానీ సూపర్గా ఉంటుంది. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాక గార్నిష్ కోసం జీడిపప్పు పొలుకుల్ని దీని మీద సెట్ చేసుకోండి. చూడ్డానికి బాగుంటుంది కదా, ఇలా గార్నిష్ చేసుకున్నాక ఇంకా అందంగా కనిపిస్తుంది కదా. వీటిని చక్కగా ఆరనిచ్చి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బర్ఫీ అనేది మనం ఒక పక్క నుంచి నీట్గా తీసేసుకుంటే చక్కగా ఊడొచ్చేసిద్ది. మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ షేప్లో కూడా వస్తాయండి. చూడండి, పొడి పొల్లాడుతూ ఎంత బాగా వచ్చేసిందో. వీటిని ఈ విధంగా తీసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. చక్కగా బర్ఫీ అంతా కూడా ఈ విధంగా రెడీ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. మనం దీన్ని వారం రోజుల పాటు బయట పెట్టుకున్నా కూడా నిలువ కూడా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. నార్మల్గా చేసే బర్ఫీ కన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే జీడిపప్పు వేయించి చేసాం కాబట్టి ఇంకా రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్లో చూస్తూ